దంత చిగుర్ల సమస్యలు అనేక మందిలో వేధిస్తుంటాయి, కానీ జనరలే కదా, ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఆ సమస్యలు తీవ్రమయ్యే కొద్ది దంతాలు కోల్పోవడం, తర్వాత ఇంప్లాంట్స్ అవసరపడడం జరుగుతుంది. ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా తేలిగ్గా ఉంటాయి, అంతేకాక దంతాలను కూడా సేవ్ చేసుకోవచ్చు అంటూ డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం, డెంటల్ ఇంప్లాంట్స్ టెక్నాలజీ గురించి వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ గర్మంతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. చాలా మందికి చిగుర్ల నుంచి రక్తం కారుతూ ఉంటుందండి, అంటే చిగుర్లు కూడా వాపుకు గురవుతూ ఉంటాయి. అసలు ఆ సమస్యలు ఎంతవరకు సహజము, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి అంటారు? సాధారణంగా ఎలా ఉంటుందంటేనండి, మనం బ్రషింగ్ చేసుకుంటున్నప్పుడు ప్రతి పర్సన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్, అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాస్ట్గా బ్రషింగ్ చేసుకుంటారండి. ఫాస్ట్గా బ్రషింగ్ చేసుకోవడం ఏంటంటే అది సరైన పద్ధతి కాదు. ఈ రోజున బ్రషింగ్ టెక్నిక్ అనేది ఒక రకమైన ప్రొసీజర్ అనేది మనం ఫాలో కావాలి. బ్రష్ అనేది అన్ని వైపులా వెళ్ళాలి. ముందర వరకే బ్రష్ చేసుకోవడం, వెనక పళ్ళు వరకే బ్రష్ చేసుకోవడం కాకుండా బ్రష్ అనేది పళ్ళు లోపల వరకు, నాలుక వైపు కానీ, పైన పళ్ళ వైపు కానీ, చూయింగ్ సర్ఫేసెస్ అంటే మనం తినే వైపు పళ్ళ, మనం పళ్ళు ఏదైతే నమిలి తింటామో చూయింగ్ సర్ఫేసెస్ కానీ, వెనక భాగాలు కానీ, అన్ని భాగాల వైపు బ్రష్ వెళ్తే ఈ ఆహారం అనేది ఇరుక్కోకుండా జరుగుతుంది. ఈ చిగుళ్ళ సమస్య అనేది ఎందుకు వస్తుందంటే, ఈ ఎక్కడైతే ఫుడ్ పార్టికల్స్ బాగా ఇరుక్కుంటాయో, క్రమేపీ డైలీ మెకానికల్ లైఫ్లో నేను చెప్పిన విధంగా బ్రష్ అనేది అన్ని చోట్ల వెళ్ళదు. దానివల్ల ఏమవుతుందంటేనంటే ఆహారం నిలిచి స్లోగా ఒకటి రెండు రోజుల్లో దుర్వాసన అనేది మొదలవుతుంది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల. ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా మనకి కనిపిస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఎట్లా కనిపిస్తుంది అంటే, చిగుళ్ళు వాయటం నెంబర్ వన్, చిగుళ్ళలోంచి రక్తం రావటం, తర్వాత దుర్వాసన రావటం, ఇవి ఇట్లా ఉండటం వల్ల మనము బ్రష్ చేసుకుంటున్నప్పుడు నోటిలోంచి రక్తం వచ్చినప్పుడు ఏముంది టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే కొంచెం గట్టిగా బ్రష్ చేసుకుందాం. కొంతమంది జనాల్లో అపోహ ఏంటంటే, గట్టిగా బ్రష్ చేసుకుంటే ఈ చిగుళ్ళ నుంచి బ్లడ్ రాదు, అవసరం లేదు, మనం గట్టిపడతాయి చిగుళ్ళు, గట్టిగా పడతాయి. చాలామంది పేషెంట్లు నేను పాత డెంటల్లో నేను చూస్తుంటాను, సార్ మేము గట్టిగా తోముతున్నాము బ్రష్ పెట్టి, చిగుళ్ళలోంచి రక్తము రావట్లేదు. ఫస్ట్లో బాగా కొంచెం వచ్చేది, ఇప్పుడు బాగా గట్టిగా తోమటం వల్ల మాకు రక్తం రావట్లేదు అంటారు. అది కాదండి, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో బ్రషింగ్ చేసుకుంటున్నప్పుడు రక్తం ఏదైతే వచ్చిందో అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. అప్పుడే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డెంటల్ హాస్పిటల్, అంటే మన పార్థ డెంటల్ 125 లొకేషన్స్లో ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాల్లో, మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి మనకి. సో ఈ మూడు రాష్ట్రాల్లో మనకి 125 క్లినిక్స్ ఉన్నాయండి. సో ఈ క్లినిక్స్లో ఎక్కడైనా సరే ఫస్ట్ మనకి బ్లడ్ వచ్చినప్పుడే ఇమీడియట్గా కనుక క్లినిక్కి వెళ్తే మనకి ఫ్రీగా కన్సల్టేషన్ చేసి గమ్ స్పెషలిస్ట్లు ఉంటారు, వాళ్ళ చేత ఖచ్చితంగా ఆ చెకప్ అనేది చేయించుకోవాలి. ఒక్క కాల్ చూసి కంటిన్యూ చేద్దాం అండి. మల్లిక గారు, హలో. మేడం మల్లిక గారు చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నాకు ఒక సైడ్ పన్ను చూస్తే బానే ఉంది సార్, ఇక్కడ సైడ్ కి ఎక్స్రే కూడా తీసారు, ఏం లేదని చెప్తున్నారు సార్. ఓకేనమ్మా, ఇప్పుడు ఎక్స్రేలో చూస్తే ఏమీ లేదని అంటున్నారు, కానీ మీకు ఒకవైపు అంటే మీకు పన్నులో నొప్పి ఉందామా మీకు? పన్ను గుంజుతుంది సార్, పన్ను ఇట్లా జివ్వు జివ్వు అంటుంది, చూస్తే ఏం లేదు, మళ్ళీ పన్ను మంచిగానే ఉంది సార్. అదేనమ్మా, మీ వయసు ఎంత అన్నారమ్మా, మీ ఏజ్ ఎంత? 37 ఉంటుంది సార్. ఓకే ఓకే. సో నేను ఇందాక మీకు చెప్పిన విధంగా బ్రషింగ్ బాగా చేస్తున్నాము, గట్టిగా బ్రష్ చేసుకుంటున్నాము, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ లేదని అనుకోవచ్చు. ఇప్పుడు మన మల్లిక్ గారు చెప్పినట్టు ఏదైతే ఆహారం అక్కడ ఉండిపోవటం వల్ల కానీ పళ్ళు జుమ్మని లాగచ్చు, ఏజ్ ప్రకారంగా 37 ఇయర్స్ ఏజ్ అంటున్నారు, పన్ను కొంత అరిగిపోవచ్చు దానివల్ల పళ్ళు లాగచ్చు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మల్లిక్ గారు? హలో. ఓకేనమ్మా, మీ దగ్గరున్న డెంటల్ హాస్పిటల్ పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళండమ్మా, ఖచ్చితంగా ఏమీ లేదనేది మాత్రం ఉండదమ్మా. ఖచ్చితంగా మీరు ఎక్స్రే తీసుకొని ఎక్స్రేలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో, అంటే అరిగిపోవటం వల్ల కానీ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే తెలియకుండానే ఆ పంటి రూట్లో పస్ అనేది ఫామ్ అవుతుంది, ఒక చిన్న ఒక బాల్ లాగా, ఒక గ్లోబ్యూల్ లాగా ఒక పస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల కూడా పన్ను అనేది మనకి బయటికి ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.
ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎక్స్రేలో కనిపిస్తుంది, ఎక్స్రేలో లేదంటున్నారు కాబట్టి ఒకసారి ఓవరాల్గా అరిగిపోవటం వలన చిగుళ్ళ సమస్య వలన వచ్చిందా లేకపోతే ఆహారం ఇరుక్కుపోవటం వలన గమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది తెలుసుకుంటే చాలా బెటర్. ఓకే, మెన్ కంటే తీసుకుంటే ఫీమేల్స్లో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా గమ్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి కదండి, అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారా? ఇప్పుడు జింజివైటిస్ అంటారండి, తెలుగులో గమ్ ఇన్ఫెక్షన్ని జింజివైటిస్ అంటారు. ఈ జింజివైటిస్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్లో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు. అంటే సాధారణంగా నార్మల్గా అన్మ్యారీడ్ ఆర్ ఆఫ్టర్ మ్యారీడ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నార్మల్ జింజివైటిస్ అనేది ఉంటుంది. మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఆ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి తెలియదండి, రెగ్యులర్గా వాళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉంటారు, నార్మల్గా ఒకటి రెండు సార్లు రక్తం వచ్చినా చూసి చూడటంగా ఊరుకుంటారు వాళ్ళు. దానివల్ల ప్రమాదం ఏంటంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిగుళ్ళు వాయటం అనేది జరుగుతుంది. ఈ గమ్స్ వాయటం వల్ల డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అట్లానే కొనసాగుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అట్లానే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకోలేదో ఇమీడియట్గా వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ దగ్గరుండే హాస్పిటల్ చెకప్ చేయించుకొని ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎందుకు గమ్స్ వాచినాయి అనేది వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు క్రమేపీ ఆ ఇన్ఫెక్షన్ ఇంకా కంటిన్యూ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇంకా పెరుగుతుంది. రేపు యంగ్ ఏజ్లో ఇప్పుడు డెలివరీ అనేది చిన్న వయసులో మ్యారేజ్ అయ్యి డెలివరీలు అవుతాయి కాబట్టి 30 ఇయర్స్లోనే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ పెరగటం, క్రమేపీ ఆ ఇన్ఫెక్షన్ లోపల దాకా పాకి ఎముక కొంచెం వదులవటం, పళ్ళు కదిలే ప్రమాదం కూడా లాంగ్ రన్లో అవకాశం ఉంది. సో బెటర్ ఏంటంటే మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆ పేషెంట్స్కి ఎవరైతే లేడీస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరున్న డెంటల్ ట్రీట్మెంట్ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే చాలా బెటర్. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకేనమ్మా, ఏజ్ ఎంత అన్నారమ్మా మీది? 47 అండి. ఓకే, ఎట్లా కదులుతున్నాయి కొంచెం? ఓకే, ముందర పళ్ళ అమ్మా వెనక పళ్ళ లేకపోతే ఓవరాల్ గా అన్ని పళ్ళ దంతం ఒకటి కదులుతుంది అండి. ఏమన్నారు, ముందర పళ్ళ వెనక పళ్ళ వెనక దంతం అండి? ఓకేనమ్మా. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటేనమ్మా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఇందాక నేను చెప్పిన విధంగా చిగుళ్ళలో రక్తంతో మనకు మొదలవుతుంది. చిగుళ్ళలో నుంచి రక్తం రావడంతోనే మనకి ఇట్స్ ఎ సైన్, ఇట్స్ ఎ సింప్టమ్ అనమాట. మనకి గమ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, నోటిలో దుర్వాసన రావటం లేకపోతే చిగుళ్ళు వాయటం ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫస్ట్ సైన్ అనమాట గమ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని. మనం కనుక దాన్ని క్రమేపీ కనుక దాన్ని వదిలేస్తే స్లోగా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు మేడం ఇవి చెప్పినట్టు ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ క్రమేపీ అన్ని చోట్ల అన్ని వైపులా పాకి లోపల దాకా పాకి ఏదైతే ఆ ఎముక ఏదైతే ఉందో అది బోన్ సపోర్టింగ్ టూత్కి సపోర్ట్ చేసే ఆ బోన్ స్లోగా వదిలయ్యే ప్రమాదం ఉంది. మనకి తెలియకుండానే 40-45 ఇందాక మీరు అన్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే 45 ఇయర్స్ తర్వాత ఐ మీన్ ఏజ్ మెచ్యూరిటీ వల్ల కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఒక్కొక్క పన్ను కొద్దిగా కదలటం మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద గమ్ ఇన్ఫెక్షన్. ఇలానే కనుక వదిలేస్తే ఈ రోజున ఒక పన్ను కదిలింది కదా అని మనం వదిలేస్తే క్రమేపీ ఆ ఇన్ఫెక్షన్ అన్ని పళ్ళకి పాకి లాంగ్ రన్లో ఆవిడ 47 ఇయర్స్ అంటున్నారండి, మీరు దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి మన ఫాదర్ డెంటల్ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో చూసుకొని వెళ్తే చిగుళ్ళ స్పెషలిస్ట్ ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తారు, ఎక్స్రే తీసుకుంటారు, గమ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కడుందో వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి తగ్గట్టుగా గమ్ ట్రీట్మెంట్ అనే ప్రొసీజర్ ఉంటుంది. దానికి గమ్ ట్రీట్మెంట్ అంటే లేజర్ గమ్ ట్రీట్మెంట్ అనే ప్రొసీజర్ని ఫాలో అయితే ఆ ఇన్ఫెక్షన్ మనం కంట్రోల్ చేస్తున్న వాళ్ళం అవుతాం. ఇలా వదులు కావడం, గ్రిప్ లేకపోవడం ఇదొక సమస్య. కొంతమందికి నార్మల్గా ఉంటూ ఉంటూ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత గ్యాప్స్ వస్తాయండి దంతాల మధ్య, దూర దూరంగా జరుగుతాయి. అది కూడా గమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల అండి. గమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా చిగుడు లోపల దాకా పాకి ఎక్కడైతే రూట్స్కి తొగడ పాకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చిగుళ్ళు వాయటం రక్తం రావటం ఈ ఎముక వదలవటం మొదలు పెడుతుందో లోపల ఇన్ఫెక్షన్ ఆ టిష్యూ ఏదైతే ఉందోనండి ఆ పళ్ళ మధ్యలో ఎడమని క్రియేట్ చేస్తుంది. నేను చాలామంది పేషెంట్స్ని 40-45 ఇయర్స్ వాళ్ళు పేషెంట్స్ మేము నాకు పళ్ళల్లో క్యావిటీస్ లేవు రంధ్రాలు లేవు మేము బ్రషింగ్ బాగా గట్టిగా తోముతున్నాము చిగుళ్ళ నుంచి రక్తం రావట్లేదు కానీ మా పళ్ళ మధ్యలో ఎడమ మొదలైంది పళ్ళ మధ్యలో స్పేసింగ్ మొదలైంది ఏం డాక్టర్ గారు అని అడుగుతారు. మనం ఎక్స్రే తీస్తే వాళ్ళకి అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళకి మనం చూపిస్తాం
ఇక్కడ మీ కొన్ని ఏరియాస్లో మీ ఎముక వదిలేంది, బోన్ సపోర్ట్ అనేది తగ్గుతుంది, అంటే మీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవటం వల్లే మీకు పళ్ళ మధ్యలో స్పేసింగ్ అనేది మొదలైంది. చాలా మందిలో ఈ ఈ అపోహ అనేది ఉంటుంది. మా చిన్న వయసులో 25 సంవత్సరాలప్పుడు 20 సంవత్సరాలప్పుడు లేదండి, 40-45 ఇయర్స్, 35 ఇయర్స్ 40 ఇయర్స్, ఏజ్ని బట్టి కొంతమందికి 30-35 దగ్గర ఉంటుంది, కొంతమందికి 40-45 దగ్గర. డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ అనమాట. ఆ మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళకి వదిలయ్యే ప్రమాదం, ఆ స్పేసింగ్ అనేది అవుతుంది అనమాట. కోటేశ్వరరావు గారు కాల్. కోటేశ్వరరావు గారు, హలో. హలో కోటేశ్వరరావు గారు, చెప్పండి సార్. మా ఫాదర్కి 75 ఇయర్స్ ఏజ్ అండి. ఎవరికండి? ఫాదర్కి. ఫాదర్ చెప్పండి సార్. పళ్ళన్నీ ఊడిపోయాయండి. ఓకే, ఇది ఇప్పుడు ఎటువంటి పళ్ళు మీరు సజెషన్ చేస్తారు? ఇప్పుడు ఫాదర్ ఏజ్ 75 ఇయర్స్ అంటే సార్, ఇప్పుడు రెండు రకాలుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక మేడం అన్నారు ఇంప్లాంట్ టెక్నాలజీ అని. ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే సార్, మీ ఫాదర్కి ఫస్ట్ మనం చూడాల్సింది ఎముకండి, బోన్ సపోర్ట్. బోన్ సపోర్ట్ బాగుండి, బోన్ అంతా చక్కగా ఉండి, మినిమం బోన్ లెవెల్ ఉండి, ఫాదర్కి ఏ ఇన్ఫెక్షన్ అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, లైక్ షుగర్ అదర్ ప్రాబ్లమ్స్ మినిమల్ వాల్యూలో మనం తీసుకుంటాం. పార్థ డెంటల్ హాస్పిటల్ ఏం చేస్తామంటే, ఫస్ట్ వచ్చినప్పుడు 70 ఇయర్స్ 60 ఇయర్స్ 75 80 ఇయర్స్ వాళ్ళకి ఫస్ట్ డయాగ్నోసిస్ చేస్తాం. ఎలా అంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించి షుగర్ వాల్యూ కానీ ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ వాల్యూ తీసుకుంటాం. అది మినిమల్ వాల్యూలో ఉందా లేదా చెక్ చేసుకొని దానిని బట్టి ఇంప్లాంట్స్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. పాతకాలపు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అండి, పాతకాలం అంటే ఒక 10-15 ఇయర్స్ ఇంప్లాంట్ టెక్నాలజీ రాకముందు తీసి పెట్టుకునే సెట్స్ పెట్టుకునేవాళ్ళు. మనం చాలామంది మన ఇళ్లలో మన గ్రాండ్ ఫాదర్స్ మన వాళ్ళు చూస్తే తీసుకోవడం, పెట్టుకోవడం, కడుక్కోవడం, వాళ్ళ లోపల పెట్టుకోవడం, ఈ టెక్నాలజీని ఫాలో అయ్యేవాళ్ళు. ఈ వీళ్ళకి నమిలి తినలేకపోతున్నాము అని ఒక అసంతృప్తి ఉండిపోయిందండి టెక్నాలజీలో. సో డెంటిస్ట్రీలో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీలు ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫాదర్కి 75 ఇయర్స్ అంటున్నారు, పళ్ళన్నీ వదిలిపోయినాయి కదిలిపోతున్నాయి అంటున్నారు. వదులుగా ఉన్న పళ్ళు అన్నీ వదులుగా ఉంటే గనక ఎక్స్రే తీస్తారు. పాదరెంట్ల హాస్పిటల్ ఏం చేస్తారంటే ఎక్స్రే తీసి బాగా అన్నీ వదులుగా ఉన్నాయా, అంటే కొన్ని పళ్ళు వదులుగా ఉన్నాయా చూసి పళ్ళన్నీ తీసేసి ఇంప్లాంట్స్ పైన 8 కింద 8 ఫుల్ మౌత్ రీహాబ్ అంటారు. ఆ ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు కడతారు. దానికి ఏంటంటే మినిమల్ వాల్యూస్ నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చేసుకుంటే ట్రీట్మెంట్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైవ్. పార్థా డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారితో దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి వివరాలు తెలుసుకుంటాం. ఒక కాల్ చూద్దామండి. రాజ్కుమార్ గారు, హలో. హలో, నమస్తే అండి. చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు అండి. చెప్పండి అమ్మా. అది పైన ఎడమ వైపు దంతం అండి, చిన్నగా కొంచెం పుచ్చిందండి. పుచ్చితే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసారు సార్. ఓకే, అయితే ఇప్పుడు ఆ పన్ను నుంచి అసలు విపరీతం భరించలేనంత నొప్పి వస్తుంది సార్. ఓకేనమ్మా. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా నొప్పి? నిన్న 6 మంత్స్ అవుతుంది సార్. అసలు నిన్నటి నుంచి విపరీతమైన నొప్పి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ క్యాప్ తీసేసారండి. ఓకే, క్యాప్ తీసి చూస్తే ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఓకేనమ్మా. రూట్ కెనాల్ చేయించి ఎన్నాళ్ళైందమ్మా? రూట్ కెనాల్ చేయించి 6 మంత్స్ అవుతుంది సార్. ఓకే 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 ఓకే. సో దీంతో ఏమవుతుందంటేనమ్మా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ గారు సరిగానే చేస్తుంటారు. దీంతో 2-3 కారణాలు ఉండొచ్చండి. మీరు నేను చెప్పిన విధంగా ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి రీజనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంత ఆహారం ఇరుక్కుపోవటం వల్ల కానీ, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, దానివల్ల కూడా కొంత మనకి ఆ పనులో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 కారణాలు ఉంటాయండి. ఒక కారణం నేను చెప్పిన విధంగా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి రావచ్చు పనులో, అందుకనే క్యాప్ తీసి ఆయన చెక్ చేయడానికి ఆ డాక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. రెండోది ఏంటంటే, దీనికి ఇన్ఫెక్షన్ కనుక పూర్తిగా కంట్రోల్ అయినా, ఒక 20% కానీ ఒక 30% కానీ ఇన్ఫెక్షన్ కనుక పూర్తిగా కంట్రోల్ కాకపోతే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రీజనరేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అదొక అవకాశం ఉంది మనకి. సో ఏది ఏమైనా దీనికి మనం ఒక ఎక్స్రే తీసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఉందా, పూర్తిగా ఉందా లేదా, అసలు పూర్తిగా లేకపోతే ఉంటే దానికి రీరూట్ కెనాల్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ లేదు రూట్ కెనాల్ సక్సెస్ఫుల్ అయింది అని అనుకుంటే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఆ రూట్లో ఏమన్నా ఒక్కొక్కసారి పెట్టిన క్యాప్ ఎక్కువగా కూడా పెడతారు, అంటే ఎక్కువ డైమెన్షన్లో ఎక్కువ పెట్టినప్పుడు ఎత్తు అనేది తగులుతుంది నమిలి తింటున్నప్పుడు, దాన్ని కొంచెం తగ్గించడం, ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయండి. మీరు దగ్గరున్న పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా,
వాళ్ళు చూసి మీకు ఒక ఎక్స్రే తీసి ఇన్ఫెక్షన్ ఎలా ఉంది కంట్రోల్ చేయాలి, దాని తగ్గ యాంటీబయాటిక్స్ ఇస్తారమ్మా ఫస్ట్, దాని తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా చెప్తారమ్మా మీకు. ప్రతాప్ రెడ్డి గారు కాల్. ప్రతాప్ రెడ్డి గారు హలో. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఒకసారి పెట్టించుకుంటే ఎంతకాలం ఉంటాయి అనేది ఆ డెంటల్ ఇంప్లాంట్ టైప్ని బట్టి ఏమైనా డిపెండ్ అయి ఉంటుందంటారు? ఇంప్లాంట్ టైప్ అనేది ఉండదండి. ఇప్పుడు ఎన్ని ఏ ఇంప్లాంట్ అయినా దాని బేసిక్ కాంపోనెంట్ వచ్చేసి నికిల్ అండ్ టైటానియం, మెటల్ కాంపోనెంట్ అనమాట. అది చాలామంది వాడక భాషలో స్క్రూ అంటారు. స్క్రూ అనేది చాలా అంటే రాంగ్ లాంగ్వేజ్, అంటే సరైన భాష కాదు అది. దాని ఒక పరికరం అంటాం. ఇంప్లాంట్ టెక్నాలజీలో అదొక పరికరం. అంటే ఏంటంటే ఒక చిన్నది నికిల్ టైటానియం ఎలా అయితే ఉన్నా ఒక 8 నుంచి 18 మిల్లీమీటర్స్ వరకు ఉన్న ఒక డైమెన్షన్తో ఉన్న ఒక పరికరం అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటారండి, బోన్ ఎక్కడైతే ఒక మిస్సింగ్ టీత్, ఒక పన్ను లేకపోతే ఆ ఒక్క పన్ను లేని చోటనే మనం ఇంప్లాంట్ అనేది పెడతాం. కొన్ని ఏరియాస్లో మల్టిపుల్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే యంగ్ పర్సన్స్కి లైక్ 30-35 ఇయర్స్ వాళ్ళు, కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వలన కొన్ని పళ్ళు బలంగా ఉంటాయి, కొన్ని పళ్ళు కొంచెం వదిలయ్యే ప్రమాదం ఉంటుంది. బాగా కొంతమందికి వదులవుతాయి, కొన్ని పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్గానే ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఎక్కువ లూజ్గా ఉంటాయి. సో అలాంటి ఏరియాస్లో పళ్ళు ఉపయోగపడవు మనకు తినటానికి, బాగా ఎక్కువ కదులుతున్నాయి, ఎక్కువ కదిలే దాని దాన్ని ఉండే పొజిషన్ని గ్రేడ్ 3 అంటారండి, గ్రేడ్ 3 మొబిలిటీ అంటారు. ఆ మొబిలిటీ కనుక ఉంటే కనుక ఆ పళ్ళు తీసి మల్టిపుల్ ఇంప్లాంట్స్ అంటే 1, 2, 3, 4, 5 అట్లా కొన్ని ఏరియాస్లో ఇంప్లాంట్స్ అనేది పెడతారు. వీటికి మనము రెగ్యులర్గా వాడుకునే సిరామిక్ క్యాప్స్, ఇప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు మనం ఏదైతే క్యాప్స్ పెట్టుకుంటామో రెగ్యులర్గా వీటికి సిరామిక్ కానీ జిర్కోనియం క్యాప్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. ఇది ఒక స్మైల్ డిజైన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. స్మైల్ డిజైన్ అంటే కొంతమంది పర్సన్స్లో పళ్ళు ఫ్రాక్చర్ అవటం వల్ల కానీ, పళ్ళు బాగా బ్రేక్ అయిపోవటం వల్ల కానీ, డ్యామేజ్ అవటం వల్ల కానీ, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ, చీమి పట్టడం వల్ల కానీ, పళ్ళు వదిలవటం వల్ల కానీ, ఏవైనా కారణాల వల్ల ఫ్రంట్ టీత్కి పర్టికులర్గా స్మైల్ డిజైన్ టెక్నిక్ లాగా 2 కానీ 3 కానీ ఇంప్లాంట్స్ పెట్టి పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని చక్కగా జిర్కోనియం క్రౌన్స్ పెట్టుకోవచ్చు. మంచి చిరునవ్వు ఉంటుంది, అందంగా ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పర్సన్ అవతల వాళ్ళకి చెప్పేంత వరకు తెలియదు నేను ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాను. అంత న్యాచురల్ లుక్ అనేలో లాంగ్విటీ 15 ఇయర్స్ వారంటీ. ఇప్పుడు మీరు అడిగారు ఇంప్లాంట్కి ఎంత లాంగ్విటీ అనేది, పార్థా డెంటల్లో ఏంటంటారండి హండ్రెడ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ రోజుకు మనకు హండ్రెడ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ టెక్నాలజీ అనేది రన్ అవుతుంది. సో 125 సెంటర్స్లో మనకు నిపుణులు ఉన్నారండి ఇంప్లాంట్ స్పెషలిస్ట్లు. సో ఈ రోజున మేము జనరల్గా హాస్పిటల్ పరంగా పేషెంట్స్కి ఇచ్చే గ్యారంటీ లైఫ్ లాంగ్ వ్యారంటీ ఇస్తాం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మేము నా పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే 1 ఇయర్కి ఒకసారి చెకప్ పెట్టుకోండి. చెకప్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏమన్నా వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి మనం తగ్గటువంటి ప్రికాషన్స్ ఇస్తాం మనం. సో దానివల్ల లైఫ్ లాంగ్ వ్యారంటీ అనేది మీ ఇంప్లాంట్ ఉంటుంది. ఇంప్లాంట్ ఊడిపోవటం కానీ మీరు అన్నట్టు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు. కర్నూలు నుంచి దివ్య గారు. దివ్య గారు నమస్తే అండి. నమస్తే దివ్య గారు, చెప్పండి అమ్మా కర్నూలు నుంచి. అండి నాకు ఒక 12 ఇయర్స్ బ్యాక్ అండి, ముందర పండ్లు పైన 4 కింద 5 తీసేసి వేరే ఆర్టిఫిషియల్ అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా పెట్టినారండి. ఏం పెట్టారమ్మా? పెట్టించుకున్నాను పళ్ళు ముందరవి పైన కింద 2 వైపులా. ఇంప్లాంట్స్ పెట్టారమ్మా? ఏం పెట్టారు? తాత్కాలికంగా మళ్ళీ వేరేది పెట్టించుకోవాలన్నట్టు పెట్టినారండి. అంటే తీసి పెట్టే పళ్ళు పెట్టారమ్మా, ఫిక్స్డ్ పళ్ళు పెట్టారా? అట్లనే ఫిక్స్డ్ గా ఉందండి. ఆహా, అంటే అవి మాత్రమే ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు, 3 నెలల లోపే నువ్వు మీరు మార్పించుకోవాలమ్మా అని చెప్పినారు. ఓకేనమ్మా. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయినా, 12 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. అయ్యో అట్లనే ఉంది, నాకంటే ఇబ్బంది అంటూ ఏమి లేదు, కానీ లోపల సైడ్ పండ్లు కూడా అన్ని కదులుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నొప్పులు అన్ని. ఏమవుతుందంటేనమ్మా, మీరు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ టీత్ రావటం అంటే అది ఓకే, మీరు చేశారు, మీరు పెట్టుకున్నారు, నమిలి తింటున్నారు, బాగానే ఉంది. మీరు ముందర పళ్ళు పైన పళ్ళు కింద పళ్ళు తీసేశారు అంటే అది చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల కానీ పళ్ళు వదలవటం వల్లనే ఆ పళ్ళు తీసి మీకు టెంపరీగా టీత్ పెట్టారు. మీరు అన్నట్టు ఆర్థిక సమస్య వల్ల మీరు వెళ్ళలేదు హాస్పిటల్కి. ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందంటేనమ్మా వెనక పళ్ళకు కూడా పాకింది. ఇది వెనక పళ్ళకి ఎప్పుడైతే పాకడం మొదలుపెట్టిందో వెనక పళ్ళు కూడా కదలటం మొదలుపెట్టినాయి. ఆ టైంలో 12 ఇయర్స్ అప్పుడు వెళ్ళినప్పుడు డెంటల్ హాస్పిటల్కి ముందర పళ్ళు వరకు కదిలినాయి కాబట్టి బాగా కదులుతున్నాయి, ఆవిడ ఇబ్బంది పడ్డారు కాబట్టి తీసి ఆర్టిఫిషియల్ టీత్ అనేది పెట్టారు. ఆ టైంలో కూడా వెనక టీత్ కొద్దిగా కదిలినా లేకపోతే కొద్దిగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా క్లీనింగ్ అది చేసి వదిలేసి ఉంటారు. ఈవిడ కూడా ఆర్థిక పరిస్థితుల వలన
ఓకే పర్వాలేదు మేనేజ్ చేద్దాం అన్నారు. నా అడ్వైస్ ఏంటంటేనమ్మా, మీరు దగ్గరున్న కర్నూలు డెంటల్ కర్నూలులో మన పార్థ డెంటల్ ఉందమ్మా, మీరు డెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఎక్స్రే తీసుకుంటారమ్మా, రెండు రకాల ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చండి. కోరపన్ను నుంచి కోరపన్ను స్మైల్ డిజైన్ తీసుకుని సపోర్ట్ తీసుకొని ఉండర పళ్ళు ఎంతవరకు అయితే ఉన్నాయో క్యాప్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. అంటే పక్క పళ్ళు మినిమం డైమెన్షన్తో గ్రైండ్ చేసి క్యాప్స్ పెడతారు పైన పళ్ళకి కింద పళ్ళకి. లేదు ఇంప్లాంట్స్ మనకి ఈ రోజున పార్థ డెంటల్లో మధ్యతరగతి వాళ్ళకి హై క్లాస్ అని కానీ లో క్లాస్ అని మిడిల్ క్లాస్ అని లేకుండా అన్ని వర్గాల వారికి మనము ఇంప్లాంట్స్ అనేది మనం పెడుతున్నామండి. సో ఆ విధంగా కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితిని బట్టి మనకు బజాజ్ ఫైనాన్స్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే అందరికీ అంత అమౌంట్ వాడు పెట్టుకోవడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. కొంతమందికి వెంటనే పెట్టుకోగలరు, కొంతమంది మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఈఎంఐ బేసిస్లో కట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్స్లో పర్టికులర్గా పార్థ డెంటల్లో ఏంటంటేనండి, బజాజ్ ఆప్షన్ అని, ఈజీ ఫైనాన్స్ అని, లిక్విడ్ లోన్స్ అని చాలా మూడు నాలుగు ఆప్షన్స్ వచ్చినాయి. కొత్తగా కొటాక్ కూడా వచ్చింది. సో వీటిల్లో ఆర్థిక పరిస్థితి కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో ఇంట్రెస్ట్ ఫ్రీ అమ్మా, 0% ఇంట్రెస్ట్ ఫ్రీ. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటేనమ్మా, అన్ని రకాల ప్రజలకి మనం ఇంప్లాంట్స్ అనేది మనం వేసుకొని ట్రీట్మెంట్ అనేది ఫిక్స్డ్గా మనం చేసుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పిన విధంగా ఇంప్లాంట్స్ అనేది లైఫ్ లాంగ్ వారంటీ ట్రీట్మెంట్. స్మైల్ డిజైన్ లాగా క్యాప్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఆ ట్రీట్మెంట్ ఉంది. కానీ వెనక పళ్ళు కూడా కదులుతున్నాయి, నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టుకుని ఉన్న న్యాచురల్ టీత్ నాసిటీస్ అలానే వదిలేసి ఉన్న పళ్ళంగా అలానే వదిలేసి వాటిని కాపాడుకుంటూ ముందర మనకు ఇంప్లాంట్స్ పెట్టుకొని వాటికి ఫిక్స్డ్గా పళ్ళు పెట్టుకుంటే ఇంకొక 15-20 సంవత్సరాల వరకు ఆవిడ ఇబ్బంది పడదు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, డెంటల్ అలైనర్స్ అని బ్రేసెస్కి మీరు ఈ మధ్య లేటెస్ట్గా డెంటల్ అలైనర్స్ వచ్చాయంటున్నారు కదండి, వాటి వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? ఎలైనర్స్ అనేది ఏంటంటే అండి, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్లో క్లిప్స్ అనేవి మనం సాధారణంగా 12 సంవత్సరాలు పిల్లలకి ఈ రోజున పళ్ళు వంకరగా ఉండడం కానీ, ఎత్తు పళ్ళు మీద ఒక పన్ను మీద ఒక పన్ను ఎత్తు ఉండడం వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి మా పాపకి ఇలా ఎత్తున్నాయండి అని చెప్తున్నారు. దానికి క్లిప్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తున్నారు డాక్టర్స్, క్లిప్స్ కూడా వేస్తున్నారు. ఎలైనర్స్కి క్లిప్స్కి ఉన్న డిఫరెన్స్ అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఎలైనర్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అంటేనండి, ఫుడ్ ఇంపాక్షన్ అనేది జరగదు. ఎలైనర్ అనేది రిమూవల్. ఫిక్స్డ్ క్లిప్ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందంటే, ఒక వైర్ వేసి దానికి తగ్గటువంటి ఏవైతే ఉన్నాయో బ్రాకెట్స్ పెట్టి ఫిక్స్డ్గా క్లిప్స్ అనేది పెడతారు. ఎలైనర్ ట్రీట్మెంట్లో ఏంటంటే రిమూవబుల్ ట్రేస్ అంటారు వాటిని. ఆ ట్రేస్ సెట్ ఆఫ్ ట్రేస్ బాక్స్ ఇచ్చి అకార్డింగ్ టు ది డైమెన్షన్ అంటే 2-2 వారాలకి ఆ ట్రేని మనం మార్చుకుంటూ వెళ్తే ఆ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దీంతో ఇంకో ఉపయోగం కూడా ఏంటంటే, ఆ కన్సర్న్డ్ స్పెషలిస్ట్ని ఎవ్రీ 3-4 మంత్స్లో మనం కలిసి చెకప్ చేసుకోవచ్చు. క్లిప్ ట్రీట్మెంట్లో అడ్వాంటేజ్ అంటే దాని ఒక ప్రొసీజర్ ఏంటంటే, 1 మంత్కి ఒకసారి వెళ్ళాలి క్లిప్ ట్రీట్మెంట్లో. ఎలైనర్ ట్రీట్మెంట్ అట్లా అవసరం లేదు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం దూరంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ త్రూ ఈమెయిల్ ద్వారా చాట్ చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా చూపించవచ్చు, లేకపోతే దగ్గరున్న వాళ్ళు నియరెస్ట్ బై డిస్టెన్స్లో 4-5 అవర్స్ జర్నీస్ అలాంటి జర్నీస్ ఉంటే కనుక 3-4 మంత్స్కి ఒకసారి ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కూడా కాదు. నేను చెప్పిన విధంగా ఆప్షన్స్, బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఆ ఆప్షన్స్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. అంటే కొంతవరకు బ్రేసెస్తో పోలిస్తే కొంత ఎక్స్పెన్సివ్, కొంత ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు మనకి ఇది ఇంత అంత అని ఉండదండి. బ్రేసెస్లో కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్కి దానికుండే బెనిఫిట్స్ దానికున్నాయండి. ఇది అంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కాదు. కాకపోతే ఏంటంటే దీనిలో ఉన్న ఇప్పుడు ఎలైనర్ ట్రీట్మెంట్ ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ వెనక్కి తిరిగి చూస్తే 10 పీపుల్లో ఒకళ్ళు ఇద్దరే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో 50-60% పార్థ డెంటల్లో ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది బాగా నేను చూస్తున్నాను కదండి హాస్పిటల్లో పేషెంట్స్ని. ఎక్కువ మంది వాళ్ళు నెట్ ద్వారా కానీ లేకపోతే అదర్ ఛానల్స్ ద్వారా కానీ నేర్చుకొని నాలెడ్జ్ తెలుసుకొని ఎలైనర్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎలైనర్సే కావాలని అడుగుతున్నారు. మనం దానికి స్కాన్ చేస్తాం, పళ్ళు ఎలా ఉన్నాయని స్కాన్ చేసి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది కూడా చూపించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకోటి దంత వైద్యంలో లేజర్స్ కూడా ఈ మధ్య విరివిగా ఉపయోగిస్తున్నారండి, లేజర్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు? లేజర్ ట్రీట్మెంట్లో మనము 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. బేసికల్గా మనము ఏదైతే ఈ గమ్ ట్రీట్మెంట్స్, ఇందాక నేను చెప్పాను కదండి లేజర్ గమ్ ట్రీట్మెంట్, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న కొంతమంది ఏమంటారంటేనండి, పాత రోజుల్లో చిగుళ్ళు దాని ఏమంటారు ఇన్సిషన్ లాగా ఇవ్వటము, చిగుళ్ళు ఓపెన్ చేయటము, సూచర్స్ వేసేవాళ్ళు, సూచర్స్ అంటే కుట్లు లాగా వేసేవాళ్ళు. ఇప్పుడు లేజర్ టెక్నాలజీలో ఆ అవసరం లేదు మనకి.
లేజర్ టెక్నాలజీలో పెయిన్లెస్ ట్రీట్మెంట్, 1-1.5 అవర్ ట్రీట్మెంట్, ఎక్కడ ఇన్ఫెక్షన్ బాగా డీప్గా లేని ఏరియాస్లో కూడా లేజర్ టెక్నాలజీని వాడి మన గమ్ స్పెషలిస్ట్లు, పాదరెంట్లో గమ్ స్పెషలిస్టులు అందరికీ లేజర్ ఒక వెపన్ అనేది, ఆ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఆ కిట్ ఏదైతే ఉందో, ఎవరైతే పర్సన్ పేషెంట్ వస్తారో ఆ ఇన్ఫెక్షన్ని పూర్తిగా లేజర్ టెక్నాలజీ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ రామకృష్ణ గారు. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతల గురించి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, ఆ టెక్నాలజీ గురించి, అండ్ ఆల్సో డెంటల్ అలైనర్స్ గురించి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, బ్రేసెస్కి వాటికి డిఫరెన్స్ ఏంటి, వివరాలను అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.